అందుకే విద్యావంతులు మేధావులు ఎంతో మంది ఈ ప్రభుత్వ పాలన వ్యతిరేకిస్తున్నారు. అందులో భాగంగా వైసీపీ ఎంపీలు కూడా వ్యతిరేకించి మన తెలుగుదేశం పార్టీలోకి చేరడం చాలా మంచి పరిణామం అని చెప్తున్నాం. ముఖ్యంగా ఎంపీ కృష్ణదేవరాయల గారు, నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయల గారిని మన పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే వినుకొండ ఎక్స్ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు గారిని కూడా మన పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే న్యూజిలాండ్ల మండలం జెడ్పీటీసీ సుబ్బుల రామయ్య గారిని కూడా పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. సుబ్బుల రామయ్య గారు. అట్లాగే నన్నేస వినుకొండ మున్సిపాలిటీ కౌన్సిలర్ నన్నేస గారికి సాల్వా కప్పి ఆస్వాదించవలసిందిగా కోరుతున్నాం. చిలకలూరుపేట నియోజకవర్గం సంగిశెట్టి నాగబ్రహ్మేశ్వరరావు గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. కాళహస్తి నవీన్ కుమార్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. బత్తినేని మురళీ గారిని కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. అట్లాగే ఉయ్యూరు నరసింహరావు గారిని కూడా పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. ఆశా గంగాధర్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. అట్లాగే సాకిరి నాగార్జున గారిని కూడా పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. బత్తుల ఆంజనేయులు గారు, పెదకూరుపాడు నియోజకవర్గం బత్తుల ఆంజనేయులు గారిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. నర్రా సత్యనారాయణ గారు లింగాపురం. అట్లాగే గుంటూరు నుంచి నన్నేస కౌన్సిలర్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. పన్నీరు ఆంజనేయులు గారు, రాష్ట్ర వడ్డేపు సంఘం అధ్యక్షులు వన్నీరు ఆంజనేయులు గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. అట్లాగే కౌన్సిలర్ నీలం రాజు గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. పురుషోత్తపట్నం నుంచి నాగబ్రహ్మం గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. జెడ్పీటీసీ జడ్డా రామీ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. అతోట నరసింహరావు గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. నర్రా సత్యనారాయణ గారు, బత్తుల ఆంజనేయులు గారు, మదమంచి శ్రీనివాసరావు గారు, కమ్మనాగ మల్లేశ్వరరావు గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. ముత్తునేని కోటేశ్వరరావు అడ్వకేట్ గారిని కూడా మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ముత్తునేని గిరిబాబు గారు, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ముత్తునేని గిరిబాబు గారిని కూడా సాధారణంగా ఆహ్వానించడం జరుగుతుంది. ఎల్సెట్ నరసింహరావు గారు, మాజీ సర్పంచ్, వైసీపీ నాయకులు ఎల్సెట్టి నరసింహరావు గారిని కూడా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. పెదకూరుపాడు బత్తిన ఆంజనేయులు గారిని కూడా సాధారణంగా ఆహ్వానించడం జరుగుతుంది. దయచేసి ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవాలి. రైట్. హలో, దయచేసి అందరు కూర్చోవాలి. ప్లీజ్ కూర్చోండి సార్, ప్లీజ్ అందరు కూర్చోండి సార్, ప్లీజ్ కూర్చోవాలి. ప్లీజ్ స్టేజ్ పైన అందరు కూర్చోవాలి. ప్లీజ్ అందరు దయచేసి కూర్చోవాలి.
ఇప్పుడు దయచేసి అందరు కూర్చోవాలి. తమ్ముళ్ళు కొంచెం వెనక్కి వెళ్ళి కొద్ది కూర్చోవాలి. తమ్ముడు ఇప్పుడు ఒక ఎంపీగా మంచి నర్సరావుపేట పార్లమెంటు అభివృద్ధికి ఎంతో కృషి చేసి నరసరావుపేట పార్లమెంటు అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి ఎంపీ కృష్ణదేవరాయలు గారిని మన వరకపూడి ప్రాజెక్టుకి ఫారెస్ట్ పర్మిషన్లు తీసుకొచ్చినటువంటి కృష్ణదేవరాయలుగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.